వెల్కమ్ టు మైరా మీడియా. సో సీజన్ 12 2019 ఐపీఎల్ స్టార్ట్ అయింది. మరి ఇప్పటి వరకు వరుసగా 2 విజయాలతో చెన్నై కోల్కతా మొదటి స్థానాల్లో పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్లో ఉన్నాయని చెప్పుకోవాలి. సో మరి ఈరోజు కూడా 2 టీముల మధ్య హోరాహోరీగా పోటీ నువ్వా నేనా అన్నట్టు జరగబోతుంది. ఇంతకీ ఏంటా టీమ్స్ అంటారా, బెంగళూరు వర్సెస్ ముంబై. సో మొన్న ఫస్ట్ మ్యాచ్ చెన్నైతో బెంగళూరు ఆడిందండి. అబ్బో ఎరగదీసేస్తుంది అనుకున్న టైంలో బెంగళూరు మాత్రం 70 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఇక బెంగళూరులో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లుగా కోహ్లీ గారు కానివ్వండి, ఏపీ డివిలియర్స్ గారు కానివ్వండి, వరుసగా అవుట్ అవటంతో ఇక నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా తీవ్ర ఒత్తిడికి లోనై ఇక వరుసగా వికెట్లు చేజార్చుకుని 70 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక్కడ చెన్నై బెంగళూరుపై గెలిచింది. ఇక నెక్స్ట్ ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై బౌలింగ్ కూడా చాలా పేలవంగా ఉందండి. ఇక దీంతో రిషభ్ పంత్ రెచ్చిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 రన్స్ కొట్టారు. సర్లే ముంబై వాళ్ళు బ్యాటింగ్లో ఎరగదీసేస్తారు అనుకున్న టైంలో రోహిత్ శర్మ గారు ఆదుకుంటారేమో అని చెప్పేసి ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఆయన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ అయిన మన యువరాజ్ సింగ్ గారు మాత్రం హాఫ్ సెంచరీతో చెలరేగిపోయి మంచి ఫామ్లో ఉన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు 2 టీంలు కూడా ఓడిపోయి 2 తలబడుతున్నాయి. మరి నీదా నాదా ఎవరు గెలుస్తారు, బోని ఎవరు కొడతారు? బెంగళూరుకి ఒక రకంగా తన సొంత మైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది అన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను కొంచెం డెల్ అయ్యారు కాబట్టి ఈసారి దాన్ని పుంజుకునేలా చేస్తారా, మరి కోహ్లీ గారు ఎటువంటి వ్యూహాలు సంధిస్తారో, దానికి ప్రతి వ్యూహంగా రోహిత్ శర్మ గారు ఎలా తిప్పి కొడతారో, సో మనం మ్యాచ్ అయ్యే వరకు ఆగాల్సిందే కాబట్టి ఈరోజు బోని ఎవరు కొడతారు, ఐపీఎల్ సీజన్ 12లో ఈరోజు బోని ఎవరు కొడతారు, బెంగళూరా ముంబయ్యా అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఎలా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అలానే ఐపీఎల్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.